బాసర IEEE వివాదాలు వేయటం లేదు. 7 రోజుల పాటు విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు తెలిపి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పటికీ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడి హామీలను తీరుస్తామని చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ బాసర IEEE కథ మొదటికొచ్చింది. 350 మందికి పైగా విద్యార్థులు ఆహారం వికటించి అస్వస్థత గురి కావడం ఆందోళన కలిగిస్తుంది. కొందరు విద్యార్థులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నా యాజమాన్యానికి మాత్రం ఏమాత్రం పట్టడం లేదని ఇటు రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. మెస్ కాంట్రాక్టర్లు మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. ఇంతమంది విద్యార్థులు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతుంది. బాసర IEEE ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థినుల్లో 29 మంది జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 6 ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 17 మంది, నవీపేటలోని ప్రైవేట్ నర్సింగ్ హోంలో మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కోమలి, హరిత అనే విద్యార్థుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. కాగా IEEE శుక్రవారం మధ్యాహ్నం స్టూడెంట్స్కి పెట్టిన ఎగ్ ఫ్రైడ్ రైస్ విద్యార్థుల అస్వస్థతకు కారణమైంది. గంట వ్యవధిలోనే విద్యార్థులు వాంతి చేసుకున్నారు. తోటి విద్యార్థులు 118కు ఫోన్ చేయడంతో అస్వస్థత గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థులకు బీపీ తక్కువ కావడం వల్లే వారు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని అధికారులు చెబుతున్నా బాసర IEEE నెలకొన్న సమస్యలకు ఇది తార్కాణమంటూ రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్నాయి.